అధ్యక్ష గౌరవ సభ్యులు రోజుకు ఒక్కసారన్నా మీరు నాలెడ్జ్ తెచ్చుకోండి, నా సూచనలు వినండి. సూచనలంతా 5 సంవత్సరాలు విన్నాం అధ్యక్ష, అందరం విన్నాము. నాలెడ్జ్ వచ్చిన కాడికి వచ్చింది, అందరికీ నాలెడ్జ్ ఉన్న కాడికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏమంటే మీరు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష ఏమని. వచ్చిన వెంటనే కూర్చున్న వెంటనే లెఫ్ట్ సైడ్ చూసిన తర్వాత అందరికి ఇట్లా ఒకసారి సభ పక్క చూసేటప్పుడు చేయి ఎత్తినారు గౌరవ సభ్యులు. చేయి ఎత్తినప్పుడు ఏమిటి అని అన్నాను. అంతలోకి అంటే ఏమి అనకముందే వాళ్ళు ఊహించుకొని ప్రతిపక్ష నాయకులను తిట్టబోతున్నారు, మా ప్రతిపక్షాన్ని ఏమో అనబోతున్నారు. ఇవన్నీ అవసరం అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత అసలు ఎందుకు పోయినారో అధ్యక్ష, ఎందుకు పోయినారో వాళ్ళకే తెలుసు. ఎందుకు చిన్న ఒకరొకరు లోపలికి వచ్చినారో కూడా వాళ్ళకే తెలుసు అధ్యక్ష. ఒకరొకరొకరు చూసే లోపల అందరూ వచ్చేసినారు. ఈ మాత్రానికి అక్కడే ఉండి కరెక్ట్గా పద్ధతుల ప్రకారం రూల్స్ ప్రకారం అడగొచ్చు కదా అధ్యక్ష. ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చినారు గౌరవ సభ్యులకు, వల్లభనేని వంశీ గారికి. ఏమన్నారు అధ్యక్ష, ఆయన మాట్లాడిన 5 నిమిషాల్లో కేవలము ఏ విధంగా తన చదువుల కాలంలో చదువుకున్నప్పుడు పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ఒక మాధ్యమం డిఫరెంట్ ఉన్నందువలన ఇబ్బంది పడ్డాను, ఆ విధంగా కొన్ని నేను గ్రహించుకున్నాను గమనించుకున్నాను, ఈరోజు ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి అని చెప్పి దాంతోపాటు నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడేదానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినాను. వాస్తవం నిజం చెప్పాలంటే అధ్యక్ష, ఎప్పుడైనా కానీ ప్రభుత్వం అందరిది, ముఖ్యమంత్రి గారు కూడా అందరివాడు. ఎప్పటి నుంచి అధ్యక్ష ఈ పద్ధతి మారిండేది? 2014 నుంచి. 2014 వరకు ఏ ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా, ఏ శాసనసభ్యుడైనా, ఏ మండలి సభ్యులైనా, ఈవెన్ మామూలు రాజకీయ నాయకుడైనా కానీ అప్రోచ్ ఉన్నింది, యాక్సెస్ ఉన్నింది. పోయిన తర్వాత ఏదన్నా కానీ నియోజకవర్గానికి కానీ లేదా వ్యక్తిగత పనులకు అనుకూలం ఉండింది. మేము పోయినాం అధ్యక్ష 2016 సంవత్సరంలో. మొత్తము రాష్ట్రంలో ఉండే ప్రతి తెలుగుదేశం శాసనసభ్యులకు ఇస్తూ డబ్బులు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్కు. ఆ తర్వాత ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోయినాలో ఇన్ఛార్జులను పెట్టి ఇన్ఛార్జులకు ఇస్తూ ఉంటే 46 మందిని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి సారథ్యంలో మేము పోయి గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారిని పోయి అడిగితే డైరెక్ట్గా ఐ విల్ నాట్ అన్నారా లేదా? ఆ రోజు ఐ విల్ నాట్ అన్నారు, నేను ఇవ్వను అని అన్నారు. అంటే అప్పటి నుంచి అధ్యక్ష, అప్పటి నుంచి ఒక కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది. ఏమని చెప్పి పార్టీకి అతీతంగా ఏం పలకరు. ఒకవేళ పార్టీ నుంచి గెలిచినా వాళ్ళకి హక్కులు ఉన్నా కూడా ఆ హక్కులు ఏమి ఇక్కడ ఏది చేయబడదు అని చెప్పి ఒక కొత్త, అదే సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్తుండేది చివరకు అధ్యక్ష. చివరకు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎవరో పాపం నియోజకవర్గంలో మనిషికి ఆరోగ్యం బాగలేకనో దెబ్బ తగిలో యాక్సిడెంట్ అయ్యో వాళ్ళు ఏది కూడా వాళ్ళు సొంతం పెట్టుకోలేని పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుడు మండలి సభ్యులు వచ్చి వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు వస్తే 30,000 20,000 కూడా అధ్యక్ష బ్లాక్ 1లో మేము పోయి అడిగితే ఏమన్నారు తెలిసిన అధ్యక్ష? ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళు ఆఫీసర్లు, లేదు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అదర్ దెన్ రూలింగ్ పార్టీ ఎవరికి పలకకూడదని. అంటే అక్కడ ఉండే ఎవరో 20,000 30,000 పాపం ఆరోగ్యాని కోసం ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు కూడా పార్టీ కలర్ అనే తలకు రాసుకుంటారు అధ్యక్ష. ఎక్కడైనా కానీ అంత మానవత్వం లేకుండా విభజించి ఈ పార్టీ ఆ పార్టీ, రూలింగ్ పార్టీ ఆ పార్టీ అని చెప్పి కొత్త సంస్కృతి నేర్పిస్తే 2019 తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? సీఎం డెవలప్మెంట్ ఫండ్ ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ తెలుగుదేశం శాసనసభ్యులకు కూడా ఇవ్వబడుతుంది అని చెప్పి చెప్పినారు అధ్యక్ష. అది మాట్లాడరు కదా అధ్యక్ష మాకు అధ్యక్ష. కానీ ఈరోజు కూడా గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు మాకు చెప్తారు నాలెడ్జ్ తెచ్చుకోవాలంట సూచనలు వినాలంట. అంటే ఏం సూచనలు వినాలి అధ్యక్ష? వాళ్ళు చెప్పే సూచనలు వినాల్సిందే ఇది. ఈరోజు గౌరవ సభ్యులు వంశీ గారు ఏమంటున్నారు, ఏదో మాట్లాడబోయినారు. ఆ మాటల్లో కూడా తను బేసికలీ ఎడ్యుకేషన్ కానీ తనకు ఇంగ్లీష్ మీడియం కానీ లేదా ఒక ఆరోగ్యానికి కానీ గత ప్రభుత్వాలు ఎంతో మంది నాయకులు ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాల పట్ల చెప్పినారు కానీ ఆయన ఎక్కడ ఎవరిని కామెంట్ చేయలేదు, ఎక్కడ ఎవరు అనలేదు. ఎందుకంత ఉలిక్కి పడతారు అధ్యక్ష? ఇంకా ఆయన ఏం మాట్లాడకముందే ఉలిక్కి పడి వాకౌట్ అంటారు. ఎందుకు వాకౌట్ చేసినారో వాళ్ళకే తెలుసు, ఎందుకు లోపలికి వచ్చినారో కూడా వాళ్ళకే తెలుసు అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, సభా సమయం అనేది వేస్ట్ కాకుండా వృధా కాకుండా సిస్టమేటిక్గా పద్ధతి మాత్రం కొంచెం మేము ఒక సూచన అధ్యక్ష అచ్చెన్నాయుడు గారి గౌరవ సభ్యులకు, కొద్దిగా 2 నిమిషాలు ఆగితే అన్నీ సర్దుకుంటాయి. ఇంకా ఏమి జరగకముందే మాట్లాడ